హాయ్ ఫ్రెండ్స్, భారతీయులకు టాటా అంటే కేవలం ఒక కంపెనీ కాదు, అది ఒక ఎమోషన్. ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునే సంస్థ టాటా ఇప్పుడు టెలికాం సంస్థల్లో గుబులు రేకెత్తించింది. బిఎస్ఎన్ఎల్ తిరుగులేని టెలికాం సంస్థగా మారటానికి టాటా కసరత్తు మొదలుపెట్టింది. ఎయిర్టెల్, జియో వంటి కంపెనీలకు చెమటలు పట్టిస్తోంది. భారతదేశంలో ఉన్న ఇంటర్నెట్ మార్కెట్ మొత్తం అల్లకల్లోలంగా మార్చడానికి సిద్ధమైంది బిఎస్ఎన్ఎల్. ఇది కస్టమర్లకు శుభవార్త, ఎందుకంటే డేటా ప్యాకేజ్ రేట్లు గణనీయంగా తగ్గిపోవడం మొదలుపెట్టాయి. జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేటు కంపెనీల పెత్తనానికి ఇప్పుడు చెక్ పడబోతోంది. ఇప్పటికే చాలామంది వినియోగదారులు జియో, ఎయిర్టెల్ వంటి సంస్థల నుండి బిఎస్ఎన్ఎల్ వైపు మారిపోతున్నారు. దీనంతటి వెనుక ఉన్న కారణమేంటో మీకు తెలుసా? ఎందుకంటే బిఎస్ఎన్ఎల్లో ఇప్పుడు టాటా గ్రూప్ అడుగుపెట్టింది. స్ట్రాటజీ కొలాబరేషన్ ద్వారా 15,000 కోట్ల పెట్టుబడి టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్లో పెట్టడానికి సిద్ధంగా ఉంది. 4G లాంచ్ చేయడానికి ఇప్పుడు డీల్ కూడా ఖరారైంది. ఈ వీడియోలో టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ను మరొక జియోగా ఎలా మార్చబోతోందో తెలుసుకుందాం. కేవలం 249 రూపాయలకు 28 రోజుల పాటు రోజు 2GB డేటా ఉచితంగా ఇస్తూ జియో ఇప్పటి వరకు ఎంతో మంది యూజర్స్ ని తనవైపు ఆకర్షించింది. కేవలం జియో మాత్రమే కాదు, ఎయిర్టెల్, విఐ వంటి కంపెనీలు కూడా మార్కెట్లో గొప్ప షేర్ పొందుకున్నాయి. ఇప్పటి వరకు మంచి ఇంటర్నెట్ వేగంతో పాటు అత్యుత్తమ కస్టమర్ సర్వీస్ అందిస్తూ వస్తున్న జియో ఒక్కసారిగా రేట్లు పెంచేసింది. అదే బాటలో మిగిలిన ప్రైవేట్ కంపెనీలు కూడా నడిచాయి. ఇదే సమయంలో బిఎస్ఎన్ఎల్ కూడా కొత్త కొత్త స్ట్రాటజీలతో రంగంలో దూసుకుపోవడానికి సిద్ధమైంది. టెలికాం రంగంలో బిఎస్ఎన్ఎల్ చక్రం తిప్పబోతోంది అని నిపుణులు చెబుతూ ఉన్నా సరే చాలామంది ఈ విషయాన్ని నమ్మటం లేదు. కానీ ఎప్పుడైతే టాటా గ్రూప్ బిఎస్ఎన్ఎల్లో అడుగుపెట్టిందో అప్పుడు అందరికీ దిమ్మ తిరిగిపోయింది. ఈ మధ్యకాలంలో టెలికాం కంపెనీలన్నీ తమ డేటా ఛార్జీలు పెంచాయి. ఒక్కొక్కటి 27% వరకు పెంచడంతో యూజర్స్ తక్కువ రేటుకి డేటా దొరికే ప్రత్యామ్నాయాల వైపు చూస్తూ ఉన్నారు. 249 పెట్టి బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేసుకుంటే 45 డేస్ వ్యాలిడిటీ వస్తుంది. అదే జియో కేవలం 20 రోజులకు మాత్రమే వ్యాలిడిటీని తగ్గించింది. ఎయిర్టెల్, వొడాఫోన్ వంటివి కూడా ఇదే మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాయి. అయితే ఒక విషయం మాత్రం ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకునే తీరాలి, బిఎస్ఎన్ఎల్ డేటా సర్వీస్ విషయంలో వెనుకబడింది. ప్రపంచం మొత్తం 4G నెట్వర్క్ వైపు ప్రయాణిస్తూ ఉంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 3G దగ్గరే ఆగిపోయింది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కూడా సరిగ్గా లభించదు. ఎక్కడైతే ప్రైవేట్ నెట్వర్క్ కంపెనీ 5G నెట్వర్క్ అందిస్తూ ఉందో అక్కడ బిఎస్ఎన్ఎల్ అసలు పనిచేయటం లేదు. ఇక కస్టమర్ సర్వీస్, కాల్ డ్రాప్ వంటి సమస్యలు ఎలాగో ఉండనే ఉన్నాయి. అయితే కేవలం గ్రామీణ ప్రాంతాలలో మాత్రం బిఎస్ఎన్ఎల్కి తిరుగులేదు. ఇప్పటికీ కూడా వ్యవసాయ కార్మికులు, రైతులు అందరూ కూడా బిఎస్ఎన్ఎల్ వినియోగిస్తూ ఉన్నారు. ఈ కష్టజీవులకు నెట్ఫ్లిక్స్ రీఛార్జ్ చేసుకునేంత డబ్బులుండవు, దాంతోపాటు వెబ్ సిరీస్ చూసేంత టైం కూడా ఉండదు. ఎంతో ఖరీదైన డేటా కొనుక్కొని డబ్బులు ఖర్చు చేయాలి అని వాళ్లు భావించారు. ఇటువంటి వారిని ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడూ కూడా తమ టార్గెట్గా చేసుకోలేదు. కానీ ఎప్పుడైతే టెలికాం కంపెనీలు తమ యూజర్ ఛార్జీలను పెంచారో, ఇదే చక్కని అవకాశంగా తీసుకుని బిఎస్ఎన్ఎల్ దూసుకుపోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇంతవరకు నగరాలలో ఉన్న వినియోగదారులను టార్గెట్గా చేసుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ల మీద ఫోకస్ పెట్టింది బిఎస్ఎన్ఎల్. జియో, ఎయిర్టెల్ వంటి నెట్వర్క్ వెళ్ళని మారుమూల ప్రాంతాలలో కూడా బిఎస్ఎన్ఎల్ వెళ్లటం ఆ కంపెనీకి ప్లస్ పాయింట్. ఇక టాటా విషయానికొస్తే ఇప్పటికే టాటా అంటే భారతీయులకు ఒక మంచి ఎమోషన్ ఉంది. ఇక మిగిలిన టెలికాం కంపెనీల రేట్లు భారీగా ఆకాశాన్ని తాకే విధంగా పెంచడంతో జనాలు డబ్బులు పొదుపు చేసే మార్గాలను వెతుకుతూ ఉన్నారు. ఇప్పటి వరకు తక్కువ రేట్లు ఉన్న ప్యాకేజీలు కూడా రేటు పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయాల వైపు యూజర్స్ వెతుకుతూ ఉన్నారు. ఇక బిఎస్ఎన్ఎల్ స్ట్రాటజీ ప్రకారం 2025లోకి అడుగుపెట్టేలోపు 4G నెట్వర్క్ భారతదేశం మొత్తం అందేలా చేయాలి, 4G స్పీడ్ ప్రొవైడ్ చేసే ఇంటర్నెట్ నెట్వర్క్ వ్యాపించేలా చేయాలి అనే టార్గెట్గా పెట్టుకున్నారు. మన ఇండియాలో ఇప్పటికీ జనాలు 5G నెట్వర్క్ ఉపయోగించగలిగే ఫోన్లు వాడటం లేదు. 5G ఫోన్స్ విరివిగా దొరకని ఈ సమయంలో ఒకవేళ 4G ఇంటర్నెట్ స్పీడ్ వేగంగా ఉంటూ మంచి సర్వీస్ అందించగలిగితే బిఎస్ఎన్ఎల్కి తిరుగులేదు. మొత్తం దేశానికి బిఎస్ఎన్ఎల్ డేటా కింగ్గా మారుతుంది. ఇక టాటా గ్రూప్ సహాయంతో బిఎస్ఎన్ఎల్ ఎక్కువ మార్కెట్ షేర్ పొందుకోవాలి అని ప్లాన్ చేసింది. టాటా గ్రూప్కు చెందిన నిపుణులు బిఎస్ఎన్ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు సహాయపడతారు. బిఎస్ఎన్ఎల్ సర్వీస్ క్వాలిటీ మెరుగుపరచడానికి కూడా ఈ నిపుణులు సహాయం చేస్తారు. అయితే ముందుగా నెట్వర్క్ కవరేజీని ఇంప్రూవ్ చేయడానికి టాటా కంపెనీ ప్రయత్నిస్తుంది. బిఎస్ఎన్ఎల్ గ్రామాలకు కూడా నెట్వర్క్ సేవలు అందిస్తూ ఉంది. కానీ నగరాలలో మాత్రం బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా తక్కువ అని చెప్పుకోవాలి.
ఈ లోటును తీర్చడానికి టాటా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్కి హెల్ప్ చేస్తుంది. ఇక తర్వాత సర్వీస్ క్వాలిటీని మెరుగుపరచడానికి కూడా టాటా కంపెనీ ప్రయత్నిస్తోంది. రానున్న రోజుల్లో బిఎస్ఎన్ఎల్ సర్వీస్ ప్యాక్లో అప్గ్రేడ్ ఏదైతే ఉంటుందో దానిని టాటా గ్రూప్కి చెందిన మార్కెటింగ్ నిపుణులు సర్వీస్ క్వాలిటీ మెరుగుపరుస్తారు. టాటా సపోర్ట్ లభించిన తర్వాత కనెక్టివిటీ అనేది ఎక్కువసార్లు బ్రేక్ అవ్వదు. ఇక కొత్త కొత్త సర్వీసులు, కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో కూడా టాటా గ్రూప్ బిఎస్ఎన్ఎల్కి సహాయం చేస్తుంది. టాటా ఎప్పుడూ కూడా ప్రయోగాల విషయంలో వెనుకబడింది లేదు. ఎలక్ట్రిక్ వాహనాలు ఇండియాలో రాకముందే ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టింది. మధ్యతరగతి ప్రజల కోసం నానో వంటి కార్లను తక్కువ ధరలకే అందించింది. ఇటువంటి కొత్త కొత్త టెక్నాలజీలను తేవటానికి ఈ టెక్నాలజీలలో ఎలా ముందడుగు వేయాలి, ఎలా సర్వీస్ని మెరుగుపరచాలి, ఇటువంటి అత్యుత్తమ డేటా సర్వీస్ని టాటా తీసుకువస్తుంది. సర్వీస్లో కొత్త కొత్త ఇన్నోవేషన్తో పాటు సర్వీస్ క్వాలిటీ కూడా మెరుగుపడుతుంది. కనెక్టివిటీతో పాటు డేటా స్పీడ్ని కూడా మెరుగుపరచుకోవడానికి టాటా బిఎస్ఎన్ఎల్కి ఎంతో సహాయం చేస్తుంది. డేటా కూడా పదే పదే డిస్కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇక రూరల్ ఏరియాలలో కూడా, అంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా 4G నెట్వర్క్ అందుబాటులోకి తీసుకువస్తే ఇక బిఎస్ఎన్ఎల్కి తిరుగులేదు. ఎప్పుడైతే వాల్యూ ఫర్ మనీ అనేది ఉంటుందో అప్పుడు జనాలు కూడా బిఎస్ఎన్ఎల్ వంటి తక్కువ రేటుకు సర్వీస్ ఇచ్చే నెట్వర్క్ వైపు ఆకర్షితులవుతారు. ప్రైవేట్ కంపెనీలైన జియో, వొడాఫోన్ వంటి నెట్వర్క్ కంటే కూడా బిఎస్ఎన్ఎల్ తక్కువ రేటుకి సర్వీస్ అందించగలదు. ఇప్పుడు ప్రస్తుతం అందరి చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. డేటా లేకపోతే రోజు గడవటం లేదు. పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా డేటా కోసం ఖర్చు చేస్తూ ఉన్నాయి. అయితే ఆ ఖర్చులు మరీ భారీగా పెరిగిపోతే మధ్యతరగతి కుటుంబాల మీద పెద్ద భారమే పడుతుంది. సర్వీసెస్ మెరుగుపరుచుకుని క్వాలిటీ డేటాను అందించగలిగితే బిఎస్ఎన్ఎల్ ఒక గొప్ప టెలికాం సంస్థగా మారే రోజులు ఎంతో దూరంలో లేవు. ఎక్కువగా పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు లాభాలను తెచ్చిపెట్టాలి అని ఆశించే టాటా గ్రూప్ బిఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ సంస్థతో ఏకమైతే ఇక రానున్న రోజుల్లో బిఎస్ఎన్ఎల్కి కూడా మంచి రోజులు మొదలవుతాయి. లాభాల మీద కాకుండా వినియోగదారులకు సేవలు అందించే విషయం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టే టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థను ఖచ్చితంగా మెరుగుపరుస్తుంది అనే ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.